내가 철밥 리뷰 했다 말어 사다 오늘 나왔을 때. Even government employees could enjoy it without permission. సర్వే నెంబర్ 143, 144, 145, 332, 336 గృహ పర్మిషన్ల గురించి అండ్ మున్సిపాలిటీ పర్మిషన్ గురించి. ఇక్కడ గత 30-40 సంవత్సరాల క్రితం ఏరియా హాస్పిటల్గా ఈ ల్యాండ్ ఉంది. ఈ ఏరియా హాస్పిటల్ నుంచి వెళ్ళి మున్సిపాల్ పర్మిషన్ కోసం మేము ఈ గౌరవనీయులైన సంజయ్ కుమార్ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవడానికి మున్సిపాల్లో కలవడానికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. జగిత్యాల పట్టణంలోనే 7వ వార్డు సమస్యల పైన మా వార్డు 7వ వార్డు ప్రజలు 7వ వార్డు పెద్దలు అందరితో కలిసి మా గౌరవనీయులు పూజ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది 7వ వార్డులో 143 సర్వే నెంబర్, 144, 145, 336, 142 ఇన్ని సర్వే నెంబర్లో దాదాపు 11 ఎకరాల భూమి మన జగిత్యాల పట్టణంలోని టౌన్ ప్లాన్లోని హాస్పిటల్ జోన్ ఏరియా కింద మనకు చూపెట్టడం జరుగుతుంది. ఆ టౌన్ ప్లాన్ గత 60 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసిన టౌన్ ప్లాన్, మేము పుట్టక ముందు చేసిన టౌన్ ప్లాను. దాని కనీసం మాట్లాడిన వ్యక్తి లేడు, కనీసం చూసిన ప్రభుత్వాలు లేవు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. మేము పదే పదే మా మున్సిపాల్లో మేము ఎన్నికైన అప్పటి నుంచి డాక్టర్ సంజయ్ గారిని ప్రతిసారి అన్నయ్య మా ప్రాబ్లం ఇది, మా ప్రాబ్లం ఇది అని చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా బిడ్డ అని చెప్పేసి అని మాట ఇవ్వడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు గతంలో. ఈరోజు నిజంగా మీకు ఒక విషయం చెప్పాలంటే సార్, సార్ దయచేసి వినండి. ఒక వ్యవసాయ వాళ్ళు చేసేవాళ్ళు పొలంలోకి వెళ్తే ఓ పురుగో పామో పుడతాయని చెప్పేసి ఒక భయం ఉంటుంది. కానీ మా 7వ వార్డులో ఇల్లు కట్టుకోవాలంటే టౌన్ ప్లాన్లో భయం సార్ మాకు. ఎందుకంటే టౌన్ వాస్తవం సార్, ఇది ఉసుకున్న ఇంటి పెద్ద ఇండ్లు కట్టెక్కడ లేకుండా కనుక బయటకు వెళ్ళింది అనుకో, ఆ ఇండ్లు బంధు టౌన్ ప్లాన్ వాళ్ళు వచ్చి బంద్ పెడతారు. జర నోరు ఉన్నదేమో నడుస్తుంది, నోరు లేని వాళ్ళు గతం బంద్ అవుతుంది. అట్లాంటి సమస్యలు సార్ ఇప్పుడు కాదు సార్, గత 30-40 ఏళ్ళ నుంచి ఏగుకుంటూ వస్తున్నారు. గత పాలకులు అసలు ఏం చూసిరో, అసలు ఏం పట్టించుకున్నారో అసలు నాకైతే విచిత్రం సార్. నేను కొద్ది సమయమే సార్ ఇప్పుడు ఒక 1 ఇయర్ అయింది మేము అంతే కౌన్సిలర్ అయ్యి, కానీ ఆ సమస్యలు చూస్తే ఘోరమైన ఘోరమైన పరిస్థితి సార్. నిజంగా ఈరోజు ఇంతమంది ఇంతమందితోటి మీ దగ్గరకు వచ్చి వినిపించుకున్నది ఒకటే సార్, దయచేసి 7వ వార్డు నుంచి ఆ 11 ఎకరాల స్థలాన్ని మీరు హాస్పిటల్ జోన్ నుంచి తీసేసి రెసిడెన్షియల్ జోన్ చేస్తే సార్ జీవితాంతము మా ప్రజలందరూ మా 7వ వార్డు ప్రజలు మీకు రుణపడి ఉంటారని చెప్పేసి అని మిమ్మల్ని వేడుకుంటూ పట్టణంలోని 7వ వార్డు కౌన్సిలర్ మా పల్లెపు రేణుక, అదేవిధంగా మా టీఆర్ఎస్ నాయకులైన మురళి గారు, అక్కడి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ఆ ప్రాంతంలో ఇండ్లు కట్టుకునే ప్రజలు వచ్చి ఈరోజు నాకు అక్కడి కొన్ని సమస్యల పైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా నాపై నమ్మకం ఉంచి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా బాధాకరమైన విషయం, 7వ వార్డు అనగానే ఎక్కడో ఉన్న వార్డు కాదు ఇది. జగిత్యాల కొత్త బస్ స్టాండ్కు 100 గజాల దూరం ఉన్న వార్డు, అక్కడ కరీంనగర్ రోడ్డుకు పక్కన అనుకుని ఉంటుంది. పర్మిషన్లు లేక వందలాది ఇళ్ళు కట్టుకునే అవసరం ఏర్పడ్డది మీకు. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది వచ్చి అడిగారు మాకు పర్మిషన్స్ వస్తలేవు అంటే, నాకు కూడా అర్థం కాదు మొదట్లో తెలుసుకున్న సందర్భంలో అది ఏరియా హాస్పిటల్ అని పట్టదని, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అని. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదేమో పాత బస్ స్టాండ్లో ఏరియా హాస్పిటల్,
ఇక్కడికి కొత్త బస్ స్టాండ్ కళ్ళకి కరీంనగర్ తోబాకు గల్ల అయింది అని ఆఫీస్కి వెళ్ళి తీస్తే నిజంగానే ఉన్నది దాంట్లో. అరే ఏందబ్బా ఆ సర్వే నెంబర్లు ఇదంతా తీస్తే మరి చాలా బాధాకరం. మరి అదేవిధంగా చాలాసార్లు కూడా ప్రాంతానికి పోయినప్పుడు ఎందుకంటే కొత్త బస్ స్టాండ్ దగ్గర కరీంనగర్ రోడ్ పక్కనే అలా చాలామంది పెద్దోళ్ళు అయ్యింది. అది పార్టీలకు అతీతంగా ఇది రాజకీయం. ఇప్పుడు ఓట్లు లేవు, ఎలక్షన్ లేవు, కానీ రాజకీయాలకు అతీతంగా చాలామంది ఇదివరకు ఇప్పటికీ ప్రజాప్రతినిధులు ఉన్న నాయకుల బంధువులే ఉన్నాయి, సామాన్యులే ఉన్నాయి, నాకు కూడా తెలిసిన ఉన్నాయి, బంధుమిత్రులే ఉన్నాయి. వాళ్ళు ఎవరడినా కానీ పర్మిషన్ లేక ఏదో కట్టుకోమన్నాం. మా మొగిలే అంటున్నాడు మాకు పావు ఊరు కంటే ఎక్కువ భయం మున్సిపాలిటీ వాళ్ళతో ఉన్నదని. అంటే మున్సిపాలిటీ వాళ్ళతో ఉన్నదంటే ఇక అర్థమైంది. అంటే ఏంటంటే ఇక వాళ్ళు ఇన్ని రోజులు నాకు ఏదో తీసుకోవాలి కట్టుకోమన్నారు, లేదంటే ఆపమన్నారు. మొన్న కొంతమంది అయితే వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు అక్కడ ప్లాన్ లేదా ఒక పద్ధతి లేదా మోరీ కడదామని పోతే మోరీ ఇటు కట్టద్దని ఒకరంటారు అటు కట్టద్దని ఒకరంటారు, లేవుంటే లేదా. మరి ఇవన్నీ కూడా పట్టించుకోవడం వల్ల మొన్న ఈ మధ్యలో సమస్యలు ఇంటా ఇంటా పోతుంటే ఒకరు చెప్తారు సార్ అలా సర్కారు నౌకరు చేస్తారు కూడా పర్మిషన్ లేక కడుతున్నారు, ఏమో అక్రమ నిర్మూలన కూల్చాలని చెప్పి నాయకులు ఇచ్చినట్ట వినతి పత్రం కూలగొడితే ముందుగా ఆలయం కూలగొట్టడం కలెక్టర్ అని చెప్పి నేను పోయి చెప్పిన కలెక్టర్ గారికి సార్ మనం తొందర పడద్దు ఎందుకంటే వీళ్ళు చూస్తే వెళ్తారు అందరూ మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు అందులో 15 మంది ఉన్నత ఉన్నారు ఒక 15 మంది ప్రయత్నం మరి వాళ్ళనే చర్య తీసుకునేది ఉండే ఇంకోలా తీసుకుండే చాలామంది మధ్యతరగతి ఉన్నారు సార్ నా దగ్గర కూడా వచ్చారు బాధతో దాన్ని చేయండి మేము పర్మిషన్ తీసుకుంటాం సార్ పర్మిషన్ లేక కట్టుకుంటే మాకు లోన్ వస్తలేదు ఇబ్బంది అవుతుంది మేము అక్రమంగా కట్టుకోదలుచుకోలేదు సక్రమంగా కట్టుకుంటామని చెప్పి మీ దాంట్లో వచ్చారు. ఒక ఆయన అయితే బీకేపీ ముందట అని చెప్పి వచ్చాడు ఆ యువకుడు రాలేదు నా చుట్టూ తిరిగాడు. కానీ దీనికి కథ కావాలంటే ఫస్ట్ దాన్ని ప్లాన్ చేయాలి తహసీల్దార్ రాసేయాలి ఎందుకంటే సర్కార్ ఏది రాసిపెట్టాలంటే ప్రభుత్వమే ప్రభుత్వం కాదు ఏం తీయాలి. నేను రాజకీయాల్లో మొట్టమొదటిసారి గెలిచిన నేను నచ్చి ఇది ప్రభుత్వం కాదు ప్రైవేట్ అని చెప్పి తీసాక అలా ఏ మూల కింద తెలియనా మళ్ళీ నా మెడబడతారు మీ దగ్గర పెద్ద ఉందో కాదు అంత మామూలు కానీ మీ దగ్గర లక్షలు తీసుకున్నారు కోట్లు తీసుకున్నారు అంటారు. ఆ భూమి ఇప్పుడు ధర పెరిగింది అంతకు ముందు ఏముండే ధర పెరిగింది అనవసరంగా మళ్ళీ నన్ను ఆవాస పాలు చేస్తారు. కాబట్టి కొందరు అనుకోవచ్చు అరే మరి ఎమ్మెల్యే గెలిచిన రెండేళ్ళు లేదు ఏడాది అయితేనే కోట్లకే గడిచిపోయి ఓట్లు అయిపోయి గెలిచి ఏడాది అయిపోయి జర స్థిరమయ్యే వరకు కరోనా అప్పటికెళ్ళి నేను వెనుక పడుతున్నా. హైదరాబాద్ పోతే డిటీసీపీ ఆఫీస్లో కూడా నేను పోయినప్పుడు ఒకరు కరోనా వచ్చిపోయాడు ఎప్పుడొకరు అది పోయిందా ఇప్పుడు కూడా టీవీ సూర్యం చూస్తే అందుకంటే అలా బాగా కరోనా వచ్చింది అట్ల పరిస్థితి. కాబట్టి ఈ కరోనా చేయబట్టి ఇవన్నీ వెనుకబడ్డాయి తప్పకుండా ఈ విషయాల్లో నేను ఇప్పటికే ఆలోచిస్తున్నా. చాలా సంతోషం మీరు ఇట్లా ముందరికొచ్చి ఇచ్చినందుకు. ఇదివరకు కూడా స్కూల్స్లో పడ్డది ఇక్కడ మన గొల్లపల్లి తో అక్కడ కూడా ఇదివరకు చాలా ముఖ్యమైన నాయకులు అంతమంది అధికారులు ఉన్న ప్రాతినిధ్యం వహించారు అక్కడ కౌన్సిలర్ గెలిచి పదవి ఆడిపోతే కూడా అక్కడ మహిళలు వచ్చి ఇంత మేము అమ్ముకుందామంటే పోతలేవు దీని మీద లోన్ తీసుకుందామంటే అత్తలేదు పిల్లలను చదివించుకుందామంటే అత్తలేదు ఇంత రెండు సమస్యలు ఏర్పడుతున్నాయి జైతాల పట్టణంలో ఇట్లాంటి పడుతుంది పర్మిషన్ లేక ఇక కట్టుకపో ఎందుకంటే ఇప్పుడు మధ్య తరగతులు పాపం కొనుక్కుందాం కట్టుకుంటామంటే ఆపాలంటే బాధ అనిపిస్తుంది కట్టుకోవాలంటే పద్ధతి లేకుండా కట్టుకుందాం అయ్యవారికి ఆటోలు పోని పరిస్థితులు మోర్ వీలు పోని పరిస్థితులు కాబట్టి అక్కడి కానీ కొండల కాడ ముందు అదే పరిస్థితి అయ్యాయి నేనేం చెప్పాలి కొండల కాడ ఎదురుగా అంత పర్మిషన్ లెక్క కట్టింది అదో సర్కారు పోయినమాట. అట్లనే ఇక్కడ మన ధర్మపూర్ రోడ్డు 27 పివి నరసింహరావు ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు సర్వే అయిపోయి రైల్వే లైన్ గిట్ట వచ్చింది ఇంకా గిప్పటి కళ్యాణం ఉన్నది ఏది విజయపూర్ కాలనీ అంటే మన ధర్మపూర్తో ఎస్కేఎన్ఆర్ కాలేజ్ చెబుతారు అదంతా కూడా కట్టలేదు అన్ని పర్మిషన్ లేకనే ఎటువంటి తడగడుతున్నారు పర్మిషన్లు ఇచ్చినా అని మామూలుగా గ్రామ పంచాయత్ పర్మిషన్లు అని ఇట్లా చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. మొన్న రెండో వాళ్ళ విజయనగరం కూడా పోతే మురి కడదామంటే ఇటు అద్దాను ఒకటి అంటాడు అటు అద్దాను ఒకటి అంటారు ఒక లేఅవుట్ ఉంటేనేమో కొద్ది ఎన్నికలు జరిగి ఒక పద్ధతి ఉంటే మంచిగా ఉంటాయి. ఇదివరకు మొగిలి కొత్తగా మా రేణుగా గెలిచిన తర్వాత మొట్టమొదటి కొబ్బరికాయ పడ్డ కానీ లొల్లి
మోది ఎడవ పోతాడు ఇటు పోతారు ఎడవ నన్ను తీసుకుపోయి మా ముగిలి ఇట్లా పోతారా అంటే సమస్య ఇవ్వాలన్నది కాదు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి తప్పకుండా మీ అందరూ కోరుతున్నా మీరు అందరూ కూడా నాపై నమ్మకం చర్చ ధన్యవాదాలు నేను తప్పకుండా పరిష్కారం చూపెడతా అని చెప్తే తెలియజేస్తాను.